కరోనా మహమ్మారితో భయపడుతున్న ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ప్రజలను ఇప్పటికే గజగజ వణికిస్తున్న ఈ వైరస్ నిర్ధారణకు బ్రిటన్ పరిశోధకులు ఒక సులువైన విధానాన్ని కనుగొన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్న వార్త. నిమిషాల వ్యవధిలోనే ఈ కరోనా వైరస్ నిర్ధారించే ఒక స్మార్ట్ ఫోన్ ఆధారిత పోర్టబుల్ కిట్ని రూపొందించారు. అంటే గొంతు నుంచి సేకరించిన నమూనాతో ఈ కిట్ ద్వారా కేవలం 50 నిమిషాల్లోనే కరోనాను నిర్ధారించవచ్చు అని చెప్పి పరిశోధకులు చెబుతున్నమాట. ప్రస్తుతం ల్యాబ్ పరీక్షల ద్వారా ఈ కోవిడ్ నిర్ధారణకు 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాకు చెందిన పరిశోధకులు రూపొందించిన కిట్తో కేవలం 50 నిమిషాల్లోనే, అంటే పూర్తిగా గంట వ్యవధి కూడా కాకుండానే ఈ కరోనాని గుర్తించవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెబుతున్నమాట. ఈ కిట్ని నేషనల్ హెల్త్ సర్వీస్ 2 వారాల పాటు పరీక్ష చేయబోతోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ కిట్ ద్వారా ఒకేసారి 16 నమూనాలను పరీక్షించే వీలు ఉంది అని కూడా పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అంటే ఒకేసారి 16 మంది వ్యక్తుల దగ్గర నుంచి నమూనాలు సేకరించి తమకు వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడంతో పాటు తమ ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చేయడానికి కూడా ఈ కిట్ ఉపయోగపడుతుంది అని చెప్పి పరిశోధకులు చెబుతున్నమాట. అయితే ఎన్హెచ్ఎస్ సిబ్బందికి వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్న ఆలోచనతో ఈ కిట్ను తయారు చేశామని చెబుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ సమయం వైద్య సేవలు అందించగలుగుతారు. ఒకవేళ వైరస్ సోకిందని తెలిస్తే వారి నుంచి ఇతరులకు వ్యాపించకుండా చేయడానికి కూడా వీలు కలుగుతుంది. 2 వారాల్లో దేశంలోని అన్ని ఆసుపత్రుల్లో ఈ కిట్ అందుబాటులోకి వస్తుంది అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా గొంతు నుంచి సేకరించిన నమూనా నుంచి 3 నిమిషాల్లోనే ఆర్ఎస్ఏను వెలికి తీసి కరోనా నిర్ధారిత పరీక్షలు చేస్తామని చెప్పి అతి తక్కువ నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కూడా ఈ కిట్ని ఉపయోగించేలా రూపొందించాము అని చెప్పి పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన జస్టిన్ ఓ గ్రాడీ ఈ విషయాల్ని వెల్లడించారు. నిజంగా ఇది ఒక ఈ టైంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎవరికి కరోనా ఉందో లేదో అతి తక్కువ టైంలో నిర్ధారించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో పరిశోధకులు ఎంత వేగంగా తమ ప్రయోగాలను ఆచరణలోకి తీసుకొస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.